హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వాల్నట్స్ అండ్ గోంగూర చట్నీ అండి. ఇది చిన్నపిల్లల కోసం స్పెషల్గా పెడుతున్నాం చేసి. పిల్లలు ఈ వాల్నట్స్ తినడానికి ఇష్టపడారు కదా, దీన్ని పచ్చడి రూపంలో చేసి పెడితే ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాల్నట్స్ ఎన్ని సరిపోతాయి, వాల్నట్స్, ఎండుమిర్చి అండ్ కొన్ని నువ్వులు, జీలకర్ర, చింతపండు, ఎల్లిపాయలు, గోంగూర, మూడు కట్టల గోంగూర, కావలసినంత సాల్ట్. వాల్నట్స్ రోస్ట్ చేసుకోవాలి, కొంచెము వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకోవాలి. నూనె వేయించుకుంటున్నా, కాస్త వేయించితే నూనె పోసుకుంటున్నాం. మిర్చి వేయించుకుంటున్నాం. ఎండుమిర్చి, గోంగూర పచ్చడికి ఎండుమిర్చి బాగుంటుంది టేస్ట్. అండ్ వాల్నట్స్ గిన్నె పెట్టుకున్నానండి. గోంగూర వేపుకుందాం. ఆయిల్ లేకుండానే గోంగూరను వేయించుకోవాలి, ఉడికించుకోవాలి. ఉప్పును ఆయిల్ వేయద్దు. వట్టి గోంగూరనే నూనె లేకుండా ఉప్పు లేకుండా వేయించుకోవాలి. బాగా పులుపు రాదు, ఆ విధంగా చేసుకుంటే. ఉప్పు వేసినామనుకో గోంగూరలో స్టవ్ మీద ఉన్నప్పుడు, ఉప్పు వేస్తే ఫుల్లాగా అయిపోతుంది, అది అసలే పులుపు, ఇంకా పులుపు అయిపోతుంది. ఉప్పు లేకుండా నూనె లేకుండా వేయించుకుంటున్నా. అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా వేసి మిక్స్ చేసుకోవాలి. మిర్చి, జీలకర్ర వేసుకోవాలి, నువ్వులు వేయాలి. ఫస్ట్ వేసి కలపాలి అట్లా, ఆ విధంగా. చూసారా, అసలు అడగంటడం లేదు. ఆయిల్ లేకున్నా కూడా గోంగూర మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది ఉడికి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తుంది, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ అంతా మనం ఎంత ఆయిల్ వేసినామో అంత ఆయిల్ అట్లనే ఉంటుంది. అదే ఫస్ట్ వేసినామనుకో, అందులో వాటర్ ఉంటుంది కదా, వాటర్ మొత్తం ఆయిల్ని సింక్ చేసుకుంటుంది. అది ఇప్పుడు వేసినాం కాబట్టి మనం ఎట్లా వేసిన ఆయిల్ అట్లనే పైకి తేలి మంచి కనబడుతుంది. మనకి బంద్ చేసే ముందు కాస్త ఉప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి ఉన్ను జీలకర్ర మిక్సీ పట్టినాము. ఇప్పుడు వాల్నట్స్ వేస్తున్నాను. వాల్నట్స్ వేసి నువ్వులు కూడా వేస్తాము. వాల్నట్స్, నువ్వులు, వాల్నట్స్, నువ్వులు మిక్సీ పట్టాలి. ఎల్లిపాయలు వేస్తున్నా. చింతపండు, చూసారా, ఫస్ట్ ఏమో ఎండుమిర్చి ఉన్ను జీలకర్ర కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టినాము. ఆ తర్వాత ఎల్లిపాయలు, వాల్నట్స్, చింతపండు, నువ్వులు వేసి మిక్సీ పట్టింది. చూసారా, లాస్ట్కు ఆయిల్ వేసినాం కాబట్టి అస్సలకి వాటర్ లేకుండా ఉంది ఈ చట్నీ. వన్ మంత్ అయినా పాడగదు. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాము, కలుపుకుంటున్నాను. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్సీలో వేసి రుబ్బడం అవసరం లేదండి. గోంగూరను ఈ మిక్సీ పట్టుకున్న వాల్నట్స్, ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ, చింతపండు, నువ్వులు ఇవన్నీ మిక్సీ పట్టేసి స్టవ్ మీద ఉన్నప్పుడే ఈ గోంగూరలో వేసి ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా కలుస్తుంది, తర్వాత కోక్ చేసుకోవాలి. ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. గోంగూరను అసలు మిక్సీ పట్టద్దు, స్టవ్ మీద దాన్ని తొందరగా ఉడుకుంటుంది కదా, దాన్ని ఆ విధంగా కలిపితే మెత్తగా అవుతుంది. కొంచెం ఆకులు ఆకులు ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అదే ఆకులు ఆకులు ఉండదు కొంచెం అంతే. ఇంకేమాకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి.
రెండు మిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాను. అందులో కావాల్సిన ఆవాలు, జీలకర్ర, అంతే. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాము. ఇంతకుముందు మిర్చి వేయించింది గిన్నె, అదే గిన్నెలో ఆయిల్ ఉన్నది, అదే ఆయిల్లో పోపు చేస్తున్నాం. పచ్చడి నూనె కాలింది, ఆవాలు వేస్తున్నాం, జీలకర్ర, మంచిగా కూలాలి, కూలితే మంచి టేస్ట్ ఉంటుంది. వేసుకున్నాం కళ్యాణపాకు, వేసుకుంటాం గోధుమని, పసుపు వేసుకుందాం, ఇంకా పచ్చడి వేసుకొని మిక్స్ చేసుకోవడం. ఇదైనా కలుపుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు అసలే తినను అని మారని చేసి పిల్లలకి వాల్నట్ డ్రై ఫ్రూట్స్ బ్రెయిన్కి చాలా మంచిది అంటున్నారు. పిల్లలకు ఈ విధంగా కూడా చేసి పెట్టచ్చు, చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. సరే, వాల్నట్ గోంగూర చట్నీ రెడీ. ఈ విధంగా చేసుకోండి, మీరు తినండి, పిల్లలకు హెల్దీ ఫుడ్ పిల్లలకు తినిపించండి. బౌల్లోకి తీసుకుంటున్నా వాల్నట్ చట్నీ రెడీ, వాల్నట్ గోంగూర చట్నీ రెడీ. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చట్నీ గోంగూర వాల్నట్స్ చట్నీ. 1 వీక్ అయితే ఈజీగా మర్చిపోయి ఉండొచ్చు. పల్లీలు అయితే బుడ్డు వస్తుంది, కానీ వాల్నట్స్ అసలు బుడ్డు రాదు. దీన్ని ఆయిల్లో కూడా వేయించలేదు. చాలా బాగుంది. ఒక ముద్ద నెయ్యి వేసుకొని కూడా టేస్ట్ చేద్దాం. నెయ్యి వేసుకున్నాను, నెయ్యితో కలిపిన గోంగూర వాల్నట్ చట్నీ. అమ్మ బాబు, ఇది ఇంకా చాలా టేస్ట్ ఉన్నాయి. పిల్లలకు నెయ్యి వేసి గోంగూర వాల్నట్ చట్నీ తినిపించండి. వాళ్ళు వద్దు అన్నాము అని అంటే కామెంట్స్ పెట్టండి. అంత టేస్ట్ ఉంది, తింటేనే ఉంటారు ముద్దలు, ఇంకా కావాలి మమ్మీ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.